సార్ ఒకసారి చూపించరా. తెలియజేసినట్టు విశాఖపట్నం పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు నేను ఏం చేయాలనుకుంటున్నాను దాన్ని ఒక స్టాంప్ పేపర్ మీద బాండ్ పేపర్ మీద రాసిస్తానని తెలియజేయడం జరిగింది. ఈరోజు శుభముహూర్తం, ఉగాది ఈరోజు కాబట్టి ఈరోజు నేను విశాఖపట్నం పార్లమెంటరీ నియోజకవర్గ ప్రజలకు నా మనసులో ఏం చేయాలనుకుంటున్నానో వాటన్నింటినీ పొందుపరిచి ఈ స్టాంప్ పేపర్ మీద తయారు చేసి చేస్తున్నాను. ఇందులో ముఖ్యంగా వివి లక్ష్మీనారాయణ అనే నేను విశాఖలోనే నివాసం ఉంటూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటాను. దాని గురించి నేను ఏ ప్రాంతంలో ఉంటానన్నది కూడా తెలియజేశాను. ప్లాట్ నెంబర్ 202 మల్లాది మ్యాన్షన్, డోర్ నెంబర్ 9-42-2, బాలాజీ నగర్, సిరిపురం, విశాఖపట్నం. ఈ ఇంట్లో నేను ఉండబోతున్నాను విశాఖపట్నంలో. విశాఖను దేశంలోనే ఒక ఆదర్శ పార్లమెంటు నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాను మరియు విశాఖపట్నాన్ని అవకాశాలకు, ఆనందమయ జీవితానికి కేంద్రంగా మారుస్తాను. ప్రజలందరి భాగస్వామ్యంతో, సమిష్టి కృషితో ఈ కలను సాకారం చేస్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడం కోసం పార్లమెంటులో నా వంతు కృషి చేస్తాను. దీని ద్వారా నూతన పరిశ్రమలు, ప్రాజెక్టులు సాధించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాను. విశాఖపట్నం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, ఎన్జిఓలు, ప్రైవేటు సంస్థలు మరియు అన్ని రకాల పౌర సంఘాల సమన్వయంతో ప్రజలందరినీ భాగస్వామ్యం చేస్తూ మేధావులు, నిపుణుల సలహాలు, సూచనలతో విశాఖ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక, విశాఖపట్నం విజన్ డాక్యుమెంట్ని రూపొందిస్తాను. ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ డాక్యుమెంటులో పొందుపరిచిన అంశాలు, సమస్యల పరిష్కారానికి చేసిన కృషి మరియు సాధించిన పురోగతిని నివేదిక రూపంలో ప్రోగ్రెస్ రిపోర్ట్ ప్రజలకు అందిస్తాను. ప్రతి 3 నెలలకి నేను ఈ బాండ్ పేపర్లో ఏదైతే తెలియజేస్తున్నానో ఆ దిశగా ప్రగతి ఏ విధంగా ఉంది అన్నది ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ రూపంలో ప్రజలకు నేను సమర్పిస్తాను. దీనికి అనుబంధంగా రీచ్ యువర్ ఎంపీ అనే పేరుతో మొబైల్ యాప్ను తయారు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచుతాను. ప్రజల భాగస్వామ్యం పెంపొందించేందుకు, పారదర్శకమైన పాలన అందించేందుకు ఈ మొబైల్ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుంది. విశాఖ సమగ్ర అభివృద్ధి ప్రణాళికలో మహిళలకు, పేద, బడుగు, బలహీన వర్గాల వారికి అన్ని రంగాల్లో ప్రాధాన్యత కల్పించి వారి ఉన్నతికి పెద్ద పీట వేస్తాను. విశాఖపట్నంలో అన్ని వర్గాల ప్రజల వికాసానికి దేశంలోనే ప్రప్రథమంగా సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ను ఏర్పాటు చేస్తాను. విశాఖ నగరాన్ని సేఫ్ సిటీ, స్మార్ట్ సిటీ, క్లీన్ సిటీ మరియు హ్యాపీ సిటీగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తాను. విశాఖపట్నం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ప్రజల సమస్యలను గుర్తించడము, సకాలం పరిష్కరించడం కోసం సిటిజన్ సర్వీస్ సెంటర్లను ఏర్పాటు చేస్తాను. ఇవి బ్రాడ్గా విశాఖపట్నం మొత్తం పార్లమెంట్ నియోజకవర్గంలో చేయాల్సిన పని. వారికి ఏ విధంగా నేను ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తాను, ఆ తర్వాత మొబైల్ యాప్ రీచ్ యువర్ ఎంపీ అని ఒక మొబైల్ యాప్ను తయారు చేయడం, ఆ తర్వాత సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ అన్నది వివిధ వర్గాల ప్రజలు, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు హ్యూమన్ ఎక్సలెన్స్ను పెంపొందింపజేయడానికి ప్రప్రథమంగానే దేశంలో ఒక సెంటర్ని ఇక్కడ ఏర్పాటు చేసే ప్రయత్నాన్ని చేస్తాను. కేవలం స్మార్ట్ సిటీ మాత్రమే కాదు, విశాఖపట్నాన్ని స్మార్ట్ సిటీ, సేఫ్ సిటీ, క్లీన్ సిటీ
అండ్ ఫైనలీ హ్యాపీ సిటీగా అభివృద్ధి చేయడానికి నేను కృషి చేస్తానని, అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక సిటిజన్ సర్వీస్ సెంటర్ ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారాలను సాధించి వారికి తెలియజేసే విధంగా ఈ సిటిజన్ సర్వీస్ సెంటర్లు ఏర్పడతాయి. తరువాత ఇది ఓవరాల్గా నేను ఇచ్చిన ఈ బాండ్ పేపర్. తర్వాత ముఖ్యమైన సమస్యను నేను గుర్తించినది సురక్షిత తాగునీటి సౌకర్యం. ఇది మొదటి అంశంగా నేను తీసుకున్నాను. పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తు అవసరాలు కూడా తీర్చే విధంగా సమగ్రమైన సురక్షిత తాగునీటి ప్రణాళిక, ఇంటిగ్రేటెడ్ డ్రింకింగ్ వాటర్ ప్లాన్ని తయారు చేస్తున్నాను. ప్రస్తుత త్రాగునీటి అవసరాలకు నీరు అందిస్తున్న గోదావరి, దాని ఉపనదులైన సీలేరు, శబరి, కిన్నెరసాని, అదేవిధంగా శారద, గోస్తని, ఏలేరు, మేఘాద్రిగడ్డ, గంభీరం, ముడుసర్లో వాళ్ళ పరివాహక ప్రాంతాలకు, క్యాచ్మెంట్ ఏరియాలకు రక్షణ కల్పించడం, పోలవరం ఎడమ కాలువ మరియు తాడిపూడి జలాశయం ద్వారా తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని సాధించడం, ఏలేరు కాలువ, ముడుసర్లోవ రిజర్వాయర్లో పూడికల తీతకు కావలసిన డ్రెడ్జరు మరియు ఇతర సామగ్రిని మున్సిపాలిటీకి సమకూర్చే విధంగా కృషి చేస్తారని, ఇది సురక్షిత త్రాగునీటి సౌకర్యం గురించి తెలియజేశాం. రెండవది కాలుష్య నియంత్రణ మరియు పర్యావరణ పరిరక్షణ, ఇది రెండవ ప్రయారిటీగా పెట్టుకున్నాం. పోర్టుల కాలుష్యాన్ని ఆధునిక నియంత్రణ పద్ధతిలో నియంత్రిస్తాం. ప్లాస్టిక్ రహిత విశాఖ నగరంగా మార్చేందుకు ప్రణాళిక మరియు కార్యాచరణ చేస్తాం. ఇది చాలా ముఖ్యం, ఎందుకంటే వ్యాధులు ఏ విధంగా ప్రబలుతున్నాయో, మన డ్రైనేజ్ సిస్టమ్ ఏ విధంగా చోకప్ అవుతుందో, అనేక కారణాల వల్ల ఈ ప్లాస్టిక్ ఇది చాలా ఒక పెనుభూతంగా మారింది. ప్లాస్టిక్ రహిత విశాఖగా తయారు చేయడానికి నాకు భద్రాద్రిని ఏ విధంగా మేము ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నామో, భద్రాచలాన్ని ప్లాస్టిక్ ఫ్రీ భద్రాచలంగా ప్రయత్నం చేస్తున్నాం ఇప్పటికి ఆల్రెడీ మా సంస్థ ద్వారా. ఆ సంస్థ ద్వారా మాకు వచ్చిన అనుభవాన్ని విశాఖపట్నంలో తీసుకొచ్చి విశాఖపట్నంలో ప్లాస్టిక్ రహిత విశాఖగా మార్చడానికి ప్రయత్నం చేస్తాం. అత్యాధునిక పద్ధతులతో, అంతర్జాతీయ ప్రమాణాలతో ఇతర కాలుష్య నియంత్రణకు చర్యలు, వాహనాల కాలుష్యాన్ని నియంత్రించే దిశగా అందుబాటులోకి ఎలక్ట్రిక్ బస్సులు మరియు ఈ ఆటో రిక్షా, ఈ ఒక పథకం మేము నాకు ఒక టార్గెట్గా పెట్టుకున్నాను. ఎలక్ట్రిక్ బస్సులు, ఈ ఆటో రిక్షా, ఆక్సిజన్ ఉపలబ్ధ కొరకు అవసరమైన ప్రదేశాల్లో పార్కుల ఏర్పాటు, నగరంలోని వ్యర్థాల నిర్మూలనకు ప్రత్యేక ప్రణాళిక ఏర్పాటు, కాపులుప్పాడ డంపింగ్ యార్డులో వ్యర్థాలను ప్రాసెసింగ్ చేసే వ్యవస్థ ఏర్పాటు. ఎందుకంటే డంపింగ్ యార్డ్లో ఈ వ్యర్థాలను ప్రాసెసింగ్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా స్కీమ్స్ ఉన్నాయి. ఇటువంటి డంపింగ్ యార్డ్ నుంచి మనం యాక్చువల్గా యూరియా తయారు చేయొచ్చు. యూరియా తయారు చేసి ఇన్ఫ్యాక్ట్ మనం ఖచ్చితంగా దీన్ని నడపగలిగితే మన రైతులందరికీ యూరియాను ఫ్రీగా ఇవ్వచ్చు. అటువంటి వ్యవస్థ మన దగ్గర ఉంది, ఆ వ్యవస్థను అమలు చేయడానికి ప్రయత్నిస్తాం. తడి చెత్తను స్థానికంగా రీసైక్లింగ్ చేసి బయోగ్యాస్, వర్మి కంపోస్ట్, సేంద్రియ ఎరువులు ఉత్పత్తి చేయడం, పొడి చెత్తను రీసైక్లింగ్ చేసి నిర్మాణ రంగం, రోడ్ల ఏర్పాటులో అవసరమైన వస్తువుల తయారీ, ఇవన్నీ మనం చేసుకోగలిగితే మన యువతరానికి కూడా, మనం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా మనం తయారు చేయొచ్చు దీని ద్వారా అన్నది మా సంకల్పం. భీమిలి ప్రాంతంలోని ఫార్మా కంపెనీల కాలుష్యాన్ని నియంత్రించి దీని వలన మత్స్య సంపదకు జరుగుతున్న నష్టాన్ని నివారించడానికి కృషి చేస్తాం. విశాఖ డైరీ నుంచి వెలువడుతున్న కాలుష్య నియంత్రణకు కృషి. పర్యావరణ పరిరక్షణ కొరకు 5 సంవత్సరాలలో 2 కోట్ల మొక్కలను పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో విద్యార్థుల చేత నాటించి విద్యార్థులకు అందుకుగాను అవార్డ్స్, మెరిట్ సర్టిఫికేట్లు అందజేసే ఒక ప్రస్తావన మేము అనుకుంటున్నాం. తర్వాత కేవలం నాటడం కాదు, ప్రతి విద్యార్థికి కూడా దాన్ని చూసుకొని పరిరక్షణ చేసే ఇది కూడా ఒకటి కల్పిస్తే, ఎప్పుడైతే ఒక మొక్కను పరిరక్షిస్తారో రేపు వాళ్ళు పెరిగి పెద్దగా అయిన తర్వాత సమాజాన్ని కూడా పరిరక్షించాలన్న భావనలు వాళ్ళలో కలుగుతాయి. ఈ విధంగా ఒక దీన్ని చేద్దామని అనుకుంటున్నాం. తర్వాత మూడవది శాంతి భద్రతలు, లా అండ్ ఆర్డర్. విశాఖపట్నం ప్రాంతంలో యథేచ్ఛగా జరుగుతున్న భూ ఆక్రమణను నివారించడానికి పటిష్టమైన చర్యలు చేపట్టి బాధితులకు న్యాయం చేస్తాం. నాకున్న 28 సంవత్సరాల అనుభవంతో విశాఖను దేశంలోనే అత్యంత సురక్షిత నగరంగా, సేఫ్ సిటీగా తీర్చింది. విశాఖలో కొండ ప్రాంతాల అమ్మకాన్ని అరిగెట్టి ఈ ప్రాంతాల్లో సామాజిక వనాలు, సోషల్ ఫారెస్ట్ పెరుగుదలకు కృషి మరియు పర్యావరణ చట్టాలను పటిష్టంగా అమలు చేస్తాం. రోజు రోజుకు పెరిగిపోతున్న మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసాలను, ఆర్థిక నేరాలను, సైబర్ క్రైమ్ నేరాలను అరికట్టుటకు పోలీస్ డిపార్ట్మెంట్కు నా వంతు సహాయ సహకారాలు అందిస్తాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తే అగ్రిగోల్డ్ బాధితులు ఎంతోమంది ఉన్నారు. అంటే ఈ అగ్రిగోల్డ్ లాంటి స్కీమ్ వస్తున్నప్పుడు మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈ స్కీమ్ కరెక్ట్ అయిందేనా, దీనికి SFIO పర్మిషన్ ఉందా, లేకుంటే ఇటువంటివి ఏమీ చెక్ చేయకుండా వాటిని డైరెక్ట్గా ప్రజల్లోకి ఇవ్వడం వల్ల లక్షల మంది ప్రజలు ఈ విధంగా బాధకు గురి అవుతున్నారు.
కాబట్టి ఏదైనా స్కీమ్ వచ్చే ముందు దాన్ని మొత్తం అనలైజ్ చేసి ఇది పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్కి సేఫా, ఇలాంటివన్నీ కూడా టెస్ట్ చేయించి వాటి గురించి సర్టిఫికేషన్ ఇచ్చిన తర్వాతనే దానికి బయటకు తీసుకురావడానికి ప్రయత్నం చేద్దామని మీరు అనుకుంటున్నాం. ఎవరైతే సెలబ్రిటీస్ ఇటువంటి స్కీమ్స్కి అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తుంటారో వాళ్ళ మీద కూడా నియంత్రణ చేయాలి. ఎందుకంటే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ తీసుకొచ్చి ఇలాంటి స్కీమ్స్ను ప్రజల్లో పెట్టి ప్రజలు సెలబ్రిటీ మీద ఉన్న విశ్వాసాన్ని స్కీమ్ మీద పెట్టడం వల్ల ఈ విధంగా కూడా వాళ్ళు బాధలకు గురి అవుతున్నారు. కాబట్టి వీటికి ఒక సమగ్రమైన ప్రణాళికను మనం రూపొందిద్దామన్నది మా అభిప్రాయం. నెక్స్ట్ విద్యారంగం. కేజీ టు పీజీ ప్రోగ్రామ్ను డ్రాప్అవుట్స్ లేకుండా నిరంతరాయంగా కొనసాగించేందుకు ఒక పైలట్ ప్రాజెక్టును ఆంధ్ర విశ్వవిద్యాలయము ప్రముఖ విద్యా సంస్థల సహకారంతో ప్రవేశపెట్టారు. ఆంధ్ర విశ్వవిద్యాలయ విద్యార్థులకు క్యాంపస్ రిక్రూట్మెంట్ ఉపాధి కల్పనకు కృషి చేస్తాం. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జరుగుతున్న పరిశోధనలు ప్రమాణాల స్థాయిని పెంచడం కోసం ప్రయత్నిస్తాం. ఎందుకంటే మీరు చూస్తే భారతదేశానికి 1929 తర్వాత నోబెల్ ప్రైజ్ ఎక్కడ రాలేదు. సరే, సివి రామన్ గారికి నోబెల్ ప్రైజ్ వచ్చిన తర్వాత మన భారతీయుడికి ఈ నోబెల్ ప్రైజ్ రాలేదు. కాబట్టి ఆల్మోస్ట్ ఇంకో 10 సంవత్సరాల్లో 100 సంవత్సరాలు కాబోతుంది. కాబట్టి విద్యార్థులలో చాలా క్రియేటివిటీ ఉంది, సృజనాత్మక శక్తి ఉంది. దీన్ని గుర్తించి వాళ్లతో పాటు ఉండి వాళ్ళని ఈ విధంగా ముందుకు తీసుకువెళ్ళడానికి ఖచ్చితంగా మనం ప్రయత్నిద్దాం. దానికోసం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏవైతే ఫండ్స్ కావాలో అటల్ టింకర్ ల్యాబ్స్ అని మొన్న మొదలు పెట్టడం జరిగింది. అటువంటి ఏదైతే హ్యూమన్ ఎక్సలెన్స్ సెంటర్ను చేయాలనుకుంటున్నామో దానిలో ప్రతి ఒక్కరిలో ఉన్న క్రియాశీలతను దాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నిస్తామని తెలియజేస్తాం. తల్లిదండ్రులకు పెను భారంగా మారిన ప్రైవేట్ స్కూల్ ఫీజుల నియంత్రణకు తల్లిదండ్రులు, టీచర్లు, విద్యా సంస్థల యాజమాన్యం, విద్యారంగ నిపుణులు, మేధావులతో ఫీ రెగ్యులేషన్ కమిటీని ఒకటి ఏర్పాటు చేద్దామన్నది ఒక సంకల్పం. పోటీ పరీక్షలకు హాజరవుతున్న నిరుద్యోగ యువతకు నిపుణులచే ప్రత్యేక శిక్షణా తరగతుల నిర్వహణ, డిబేట్స్, డిస్కషన్స్, ఎక్స్పర్ట్ టాక్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్, మాక్ ఇంటర్వ్యూస్, ఇలాంటివన్నీ కూడా మన విశాఖలో నిర్వహించడానికి ప్రయత్నిస్తాం. ద్వారకానగర్ పబ్లిక్ లైబ్రరీ తరహాలో ప్రతి నియోజకవర్గానికి ఒక లైబ్రరీ ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాం. పోటీ పరీక్షలకు సంబంధించిన రకరకాల పుస్తకాలు, వైఫై సౌకర్యము, విద్యారంగానికి సంబంధించిన టీవీ ఛానళ్లు ఉచితంగా విద్యార్థులకు అక్కడ అందుబాటులో ఉంచడం జరుగుతుంది. విశాఖ మ్యూజియంలో ప్రత్యేకంగా సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగాన్ని అభివృద్ధిపరిచి విద్యార్థులలో సృజనాత్మక శక్తిని పెంపొందించడానికి ప్రయత్నిస్తాం. ఏదైతే బెంగళూరులో విశ్వేశ్వరయ్య మ్యూజియం అని ఉందో అటువంటి మ్యూజియాన్ని ఒకటి మనం తీసుకొస్తే విద్యార్థుల యొక్క సృజనాత్మక శక్తిని పెంపొందించడానికి ప్రయత్నిస్తాం. తర్వాత వైద్యం, ఆరోగ్య రంగం. విమ్స్, వైజాగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ను నిమ్స్ తరహాలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తాం. కేజీహెచ్, విక్టోరియా, అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పన మరియు పటిష్టమైన పర్యవేక్షణ ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాల ప్రణాళిక, గర్భిణీ స్త్రీలకు ప్రత్యేక ఏసీ వార్డుల ఏర్పాటు, ప్రత్యేక డయాలిసిస్ సెంటర్స్ సంఖ్య పెంచడం గురించి కూడా ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా నా అవకాశం వస్తే చేయడానికి ప్రయత్నిస్తాను. కేజీహెచ్లోని క్లినికల్ ల్యాబొరేటరీ మోడల్ తరహాలో ప్రతి నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డయాగ్నోస్టిక్ సెంటర్ ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నాం. ఎందుకంటే డయాగ్నోస్టిక్ సెంటర్కి చాలా ఖర్చు అవుతుంది ప్రజలు బయట ఎంఆర్ఐ తీసుకోవాలన్నా ఇతర రిపోర్ట్స్. కాబట్టి ఈ విధమైన మోడల్ డయాగ్నోస్టిక్ సెంటర్ను ప్రతి నియోజకవర్గంలో ఒకటి ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తాం. నాసిరకం, కల్తీ మందుల నివారణకు కృషి చేస్తాము. ఈ కౌంటర్ఫిట్ డ్రగ్స్ ఏవైతే వస్తున్నాయో, స్పూరియస్ డ్రగ్స్ ఏవైతే వస్తున్నాయో, మందులు, మాత్రలు ఇవన్నీ, వాటి నియంత్రణకు మనం ఖచ్చితంగా పనిచేసే కృషి చేస్తాను. పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రాథమిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే దిశగా ఫ్యామిలీ హెల్త్ సెంటర్ ఏర్పాటు. మురికి వార్డులను క్లస్టర్స్గా విభజించి ప్రతి క్లస్టర్కు ఒక టెలిమెడిసిన్ కియోస్క్ ఏర్పాటు చేసి ఈ కియోస్కులను ప్రజా సహాయక కేంద్రాలుగా తీర్చుతాం. ఏవైతే ఢిల్లీలో మొహల్లా క్లినిక్స్ అని ఏవైతే వచ్చాయో దానివల్ల 5,000-10,000 పాపులేషన్ ఉన్న ప్రాంతాల్లో ఒక మంచి డయాగ్నోస్టిక్, సారీ, మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కనుక మనం తెరవగలిగితే కేజీహెచ్ ఇతర హాస్పిటల్ మీద వస్తున్న ప్రెషర్ కూడా తగ్గుతుంది. చిన్న చిన్న ఎయిల్మెంట్స్కి, రోగాలకి పెద్ద హాస్పిటల్కి వెళ్లాల్సిన అవసరమూ ఉండదు. వాళ్ళ టైం కూడా దాంట్లో సేవ్ అవుతుంది, డబ్బులు కూడా సేవ్ అవుతాయి. ఆ విధమైన ప్రణాళికను మన దాంట్లో చేస్తాం. తర్వాత మహిళా సాధికారకత. మహిళల భద్రతపై ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపకల్పన చేస్తాము. ఆడపిల్లల ఆత్మ సంరక్షణ కోసం తమను తాము కాపాడుకునేలాగా కరాటే, కుంఫు, రక్షణ తరగతులు ఏర్పాటు.
ప్రత్యేక మహిళా పోలీస్ స్టేషన్ల సంఖ్యను పెంచడం, మహిళా రక్షణ మహిళల రక్షణకు మహిళా పోలీసులతో షీ టీమ్స్ ఏర్పాటు, ఏదైతే మనం హైదరాబాద్లో షీ టీమ్స్ అని చేస్తున్నామో అదేవిధంగా ఇక్కడ కూడా ఆ దానిలో షీ టీమ్స్. తరువాత మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు సత్వర న్యాయం అందేలాగా చట్టంలో మార్పులు, ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు, లైంగిక వేధింపులకు నివారణకు కృషి, మహిళలకు ఉచితంగా న్యాయ సేవా కేంద్రాలు ఏర్పాటు, ఇవి ముఖ్యంగా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు. త్వరగా కేసులు గనుక మనం సాల్వ్ చేయగలిగితే, 6 నెలల లోపల ఆ కేసులను గనుక మనం డిస్పోజల్ చేయగలిగితే మహిళలకు ఒక ఆత్మరక్షణ, ఒక మంచి సమాజం కూడా ఏర్పాటు అవడానికి కాదు. దానికి సంబంధించిన చట్టంలోని మార్పులు, ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు కూడా మేము ప్రయత్నిస్తాం. ప్రజా రవాణా వ్యవస్థలో మహిళలకు ప్రత్యేకంగా మహిళలచే నడపబడే పింక్ ఆటోలు, పింక్ క్యాబ్లు, తరువాత మహిళల కోసం ప్రత్యేక సిటీ బస్సుల సౌకర్యం కూడా చేసే సదుపాయం ఖచ్చితంగా కలుగజేస్తాం. ఎందుకంటే ఈ షేర్ ఆటో పేరుతో మహిళలకు చాలా ఇబ్బంది కలుగుతుంది. షేర్ ఆటోల్లో ఎంతోమంది మహిళలు, ముఖ్యంగా యువతులు వీరంతా చాలా కష్టపడుతున్నారు. దానికోసం మహారాష్ట్రలో ఏ విధంగా పింక్ ఆటోస్ ఏ విధంగా చేసాము, మహారాష్ట్రలో కూడా రైల్వే బోగీలు ఏ విధంగా మహిళలకు ఉంటాయో ఆ విధంగా స్పెషల్ సిటీ బస్సెస్ మహిళలకు పింక్ ఆటోలు, పింక్ క్యాబ్లు ఇవి కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నం. మహిళలకు ప్రత్యేక శౌచాలయాలు ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే ఎక్కడైనా మార్కెట్లు చూసినా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ సదుపాయం ఎక్కడ కనిపించలేదు. కాబట్టి ఆ విధమైన సదుపాయం కల్పించి మహిళలకు సాధికారికతను ఏర్పాటు చేయడానికి ప్రయత్నం. తర్వాత రైల్వే సంబంధించి వాల్తేరు రైల్వే డివిజన్ను యథావిధంగా కొనసాగిస్తూ ఏకపక్ష నిర్ణయంతో అశాస్త్రీయంగా విభజించిన విశాఖ రైల్వే జోన్ అంశంపై పునరాలోచనకు ఖచ్చితంగా పార్లమెంటులో ఈ విషయాన్ని లేపి దాని పునరాలోచనకు నేను కృషి చేస్తాను. విశాఖ పార్లమెంటు నియోజక పరిధిలోని అన్ని రైల్వే స్టేషన్ల సౌకర్యాల అభివృద్ధికి కృషి చేస్తాం. తుని నుండి విశాఖ వరకు MMTS లోకల్ ట్రైన్ సర్వీసు ప్రారంభించడానికి ఒక పార్లమెంటు మెంబర్గా నేను ప్రత్యేకంగా కృషి చేస్తాను. ఎందుకంటే దీని ద్వారా ఎంతో రోడ్డు లో ఎంతమంది వస్తున్నారో, బస్సులు, వెహికల్స్ వీటన్నిటి కూడా తగ్గించి మనం ఒక MMTS తుని నుంచి విశాఖ వరకు ఏర్పాటు చేయడానికి నా వంతు కృషిగా నేను ప్రయత్నిస్తాను. తర్వాత మురికివాడలు, దాని అభివృద్ధి. విశాఖ నగరంలోని మురికివాడల్లో నివసిస్తున్న దాదాపు 840,000 ప్రజల సమగ్ర అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించడం, మురికివాడల సంక్షేమానికి GVMC నుంచి కేటాయించవలసిన 40% నిధులను కేటాయింపజేసి మురికివాడల్లో మౌలిక. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.